ప్రభునందు అత్యంత ప్రియమైన యూట్యూబ్ పౌర సందేశము వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవుని మహాకృప చొప్పున మరొక దినమున ఆత్మీయ అనుదిన ఆహారాన్ని ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది యెహోవా వాక్కు. ప్రభువారు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతోనూ, ఈనాడు మనందరితోనూ ఆయన మాట్లాడుతున్నారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను అంటున్నారు. ఆయన మహాగరుడు, మహోన్నతుడు. మనము కడు బలహీనులము. బలహీనులైన మనలను ప్రభు అంటున్నారు, నా తట్టు మీరు తిరగండి, మీ తట్టు నేను తిరిగేదను అని చెబుతున్నాడు. ఈ లోకంలో అనేకులైన మనుషులైన వారు లోకము తట్టు, లోకాశల తట్టు చూస్తున్నారు, కానీ దేవుని వైపు తిరగలేకపోతున్నారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని వైపు తిరగమని ప్రభు మాట్లాడతారు. మీ పితరులైన వారు నేను మాట్లాడినను నా వైపు తిరగలేదు, నా తట్టు తిరగలేదు. అన్య దేవతలను, అలాగే దేవతలను అనుసరించి వారు పాపము చేసి దూరం అయిపోతున్నారు. నా తట్టు తిరగకుండా మీ పితరులు ఏ విధంగా ఆ కాలంలో జరిగిందో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగమని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవుని తట్టు తిరిగితే మనము ఆయన వైపు తిరిగినట్లయితే మన తట్టు ఆయన తిరుగును. వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని ప్రజలైన వారు దేవునికి దూరం అయిపోయారు అన్నాడు. ఇతరులను, ఇతర దేవతలను వారు అవలంబించారు. ఇతర దేవతల తట్టు వారు తిరిగారు. ఆ విధంగా ఇతర దేవతల తట్టు తిరిగినప్పుడు వారిని ప్రభువు అన్యజనులకు అప్పచెప్పేశారు, శత్రురాజులకు అప్పచెప్పేశారు, బలహీనులైపోయారు. అలాంటి సందర్భాల్లో మరలా దేవుడు వారిని కనికరించి, ఇదిగో నా వైపు మీరు తిరిగినట్లయితే నేను వారిని కనికరిస్తానని చెప్పి వారిని కనికరించి దేవుని వైపు తిరిగేటట్టు చేశారు. కాబట్టి సహోదరి సహోదర, ఎవరి తట్టు మనం తిరుగుతున్నాం? లోకం వైపు తిరుగుతున్నామా, లేక రాజకీయ నాయకుల వైపు తట్టు తిరుగుతున్నామా, లేక ఇంకా ఎవరెవరి తట్టు తిరుగుతున్నామా? ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు లోకము ఇంకెవరెవరి తట్టు చూస్తుంటే నా వైపు తిరుగుమని తెలియపరుస్తున్నాడు. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, నీవు గనక ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఎక్కడెక్కడ తట్టు ఎవరి తట్టు తిరుగుతున్నావో, మరలా నువ్వు వెనుక తట్టు తిరిగిన ఎడల నా వద్దకే మీరు రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను మాని నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడు ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందుత నాకు ఆశీర్వాదం కలుగుదు అందుకొందురు. ఆయన తట్టు మనం తిరిగేటప్పుడు ఈ లోకంలో ఉన్న హేయ క్రియలను, ప్రభుకు ఆయాసకరమైన క్రియలను మాని సంపూర్ణముగా ప్రభు వైపు తిరగాలని ప్రభు తెలియపరుస్తున్నారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే చెబుతున్నారు. మీ పితరులు లోకం వైపు, దేవతల వైపు, విగ్రహాల వైపు తిరిగారు. వారు ఏ విధంగా ప్రవక్తలైన వారు తెలియపరిచినా కూడా వారు ఏమయ్యారో మీకు తెలుసు. కాబట్టి ప్రభు మరొకసారి తెలియపరుస్తున్నాడు, నా తట్టు తిరగమని తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి తట్టు తిరుగుతున్నావు? దేవుని తట్టు తిరుగుతున్నావా, లోకం తట్టు తిరుగుతున్నావా? ప్రభు అంటున్నాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో, నా వైపు తిరగండి, నేను అప్పుడు మీ వైపు తిరుగుతాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపు తిరగలేదు, దేవుని తట్టు తిరగలేదు, లోకము, లోక దేవతల వైపు తిరిగారు. అదే మాటను ఈరోజు ఈ ఉదయం కాలం నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రభు, నీవెవరి తట్టు తిరుగుతున్నావు? ప్రభు, ఒకవేళ నువ్వు లోకం వైపు తిరుగుతున్నావా, లోక ఆశల తట్టు తిరుగుతున్నావా, రాజకీయ నాయకుల తట్టు తిరుగుతున్నావా, లేకపోతే ఇంకా స్నేహితులు, చెడ్డ స్నేహితులు తట్టు తిరుగుతున్నావా? అయితే నువ్వు తిరిగి రాని ఉద్దేశించిన ఎలా నా యొక్కకే నువ్వు రావాలను.
ఇక నా వైపు తిరుగు, నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. ఆయన తట్టు ఆయన మనం తిరిగినట్లయితే మన తట్టు ఆయన తిరుగుతానని చెబుతున్నాడు. ఆయన కనుక మన తట్టు తిరిగినట్లయితే తప్పనిసరిగా నా దేవుడు నీ అవసరతలని తీర్చి, నీ అక్కర్లని తీర్చి, నీకు క్షేమమైన మార్గంలో నా ప్రభు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మన లోకం తట్టు ఇంకెవరెవరి తట్టు తిరిగినట్లయితే ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగు. ఆయన కనుక మన వైపు తిరగకపోతే సమస్యలే, శోధనలే, ఇరుకులే, ఇబ్బందులే. నువ్వు అనుకుంటున్నావు ప్రభు ఏమైను అనుకుంటున్నావు, నువ్వు లోకం తట్టు తిరుగుతూ నీ సమస్య తిరగకపోయేసరికి ప్రభు ఏమైను అని అంటున్నావు. ప్రభు గ్రహించి అంటున్నాడు, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను, మీ అవసరతలన్నీ తెచ్చబడును అని ప్రభు దీని కోసం. సహోదరి సహోదర, ఒకవేళ లోకం తట్టుగా లోకం వైపుగా నీకు ఆశ ఉన్నట్లయితే ఇదిగో ప్రభు తట్టు తిరుగు, ప్రభు నీ వైపు తిరుగుతాడని తెలియపరుస్తాడు. ఆ మాటకు విధేయులు అవుదాం. దేవుడు యొక్క చిన్న మాటలు దీవించి ఆశ్రదించి బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా గొప్ప దేవ, నీకు వందనాలు. నా తట్టు మీరు తిరిగిన ఎడల మీ తట్టు నేను తిరిగేదని అని ఓ చక్కటి మాట తెలియపరుస్తున్నావు ప్రభా. అన్నాడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో నాయన నీ వైపు తిరగకపోయేసరికి మీరు వారితో ఒక జక్రియా ద్వారా మీరు మాట్లాడుతున్నారు. అలాగే నేటి దినాల్లో ఎవరైతే ఎవరెవరి తట్టు తిరుగుతున్నారో ప్రభా మీరు గ్రహించారు. అందుకే మరొకసారి మాతో మాట్లాడుతున్నారు, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని చెబుతున్నావు ప్రభా. మేమందరము ప్రభా నీ పోలిక చొప్పున జీవిస్తున్న మేమందరము నీ తట్టు తిరిగేవారుగా నేను మిమ్మల్ని సహాయం దయచేయమని చిన్న ప్రార్థన అర్పించి అంగీకరించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామ మీ అందరికీ వందనాలు.